ముందు మీడియా మిత్రులు నా నుంచి ఏదేదో న్యూస్లు కావాలని నేను వేరే ప్రెస్ మీట్ పెడితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. సో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేకుండా లేక మీకు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినవి ఏవైతే కొన్ని విషయాలు ఉన్నాయో అవి నేను షేర్ చేస్తాను. యాక్చువల్ తెలుగు ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్గా జరిగిన విషయాలు ఏమేమైతున్నాయో మీకు చెప్తాను. ఒకటి, ఫిలిం ఇండస్ట్రీ ద్వారా మన అందరం వెళ్ళి మినిస్టర్ గారిని కలవడం జరిగింది. సో అది ఆల్రెడీ మీరు ఫొటోస్ రూపంలో చూశారు. సో మినిస్టర్ గారు సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని తొందరలోనే ఫిలిం ఇండస్ట్రీ తెలుగు ఫిలిం చాంబర్ ద్వారా సీఎం గారిని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కల్పించబోతున్నారు. ఇదొక న్యూస్, అది డేట్ రాగానే మళ్ళీ మీకు అఫీషియల్గా చెప్తాం. సో సెకండ్, ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాల గురించి మొన్న చాంబర్లో అందరు ప్రొడ్యూసర్లతో మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగు లోపలేం జరిగింది మాకు తెలుసు, కానీ బయటకైతే రకరకాల స్టేట్మెంట్లు, రకరకాల మ్యాటర్స్ స్ప్రెడ్ చేశారు. యాక్చువల్గా ఆ ఐదుగురు ప్రొడ్యూసర్స్ని పిలిచి ఏదైనా అవకాశం ఉంటే ఒకరిద్దరు వెనకకి వెళ్తే వచ్చే సినిమాలకి థియేటర్స్ కంఫర్టబుల్గా దొరుకుతాయని నా ఆధ్వర్యంలోనే జరిగింది. ఎందుకంటే నా సినిమా నేను పోస్ట్పోన్ చేశాను కాబట్టి నేను లీడ్ చేస్తే బాగుంటుందని అందరూ ఆ ఐదుగురు నిర్మాతలు కోరుకున్నారు. సో ఐదుగురు నిర్మాతలతో పాటు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు అడగడం వల్ల చాంబర్ నుంచి, తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి తెలుగు ఫిలిం చాంబర్ కామర్స్కి వాళ్ళు ఒక లెటర్ రాస్తే ఆ మీటింగ్ జరిగింది. సో అందరు ప్రొడ్యూసర్లకు చెప్పడం జరిగింది. దాంట్లో నుంచి రేపు ఎల్లుండి లోపల ఏదైనా అవకాశం ఉంటే ఎవరైనా ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి ఒకవేళ షిఫ్ట్ అవుతాం అనుకుంటే వాళ్ళకి సోలో డేటు ఇప్పించాలని మేమందరం అనుకున్నది. సో ఆ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ ఏదన్నా వాళ్ళు పాజిటివ్గా వస్తే చాంబర్ ద్వారా వాళ్ళకి సోలో డేట్ ఇప్పిస్తాం. యా, అదే రేపు ఎల్లుండి వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. పోతే అందరు ప్రొడ్యూసర్లకు మాకు ఎలా ఉంటుందంటే ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి సంక్రాంతికి రిలీజ్ చేసే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి మా సినిమాకి అని ఆశలో బతుకుతాం మేము. సో కాబట్టి అందరికీ సంక్రాంతి డేటే కావాలనుకుంటాం. సో నాకున్న ఎక్స్పీరియన్స్తో నా సినిమా వర్క్ అవ్వట్లేదని నేను చాలా ముందు జాగ్రత్తగా నా సినిమాని సమ్మర్కి షిఫ్ట్ చేసుకున్నాను. సో అలాగే ఎవరైనా ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తే అది జరుగుతుంది. అది రేపు ఎల్లుండి అలాంటిదైనా జరిగితే మళ్ళీ అఫీషియల్గా మీకు ఏదో ద్వారంగా న్యూస్ ఇస్తాం. దయచేసి సోషల్ మీడియాలో కానీ అక్కడ తెలియని న్యూస్లు రాసేసి అనవసరంగా రాద్ధాంతం చేయకూడదు. సో ఇక్కడ ఈసారి దిల్రాజు మీకు దొరకలేదు కాబట్టి రాద్ధాంతం కూడా చేయలేరు అనుకుంటున్నాను. నేను అక్కడ గ్రౌండ్లో ఉన్నాను అనుకుని ఆడుకుంటారు. సో ఐదుగురు ప్రొడ్యూసర్లకు న్యాయంగా, పెద్ద సినిమా అయితే గుంటూరు కారం ఎప్పుడు అనౌన్స్ చేశారు కాబట్టి వాళ్ళు వచ్చేస్తారు. అలాగే అదర్ నలుగురు ప్రొడ్యూసర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవరన్నా ఒకరిద్దరు వెళ్తే బాగుంటుంది అని. సో రిజల్ట్ చూద్దాం, రేపు ఎల్లుండి వచ్చేదాన్ని బట్టి దాని మీద వాళ్ళకు సోలో డేట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. సరే, ఐదు వస్తాయి ఇప్పుడు. అదే కదా నేను చెప్పింది, అందరికీ సంక్రాంతికే రిలీజ్ కావాలి. సో కాబట్టే అందరికీ కావాలి కాబట్టి వాళ్ళు అందరు రావాలని అనుకుంటున్నారు. ఎవరైనా ఒక్కరు షిఫ్ట్ అయినా వాళ్ళకి సోలో డేట్ దొరుకుతుంది నెక్స్ట్. అది చాంబర్ ద్వారా వేరే సినిమాలు రాకుండా సోలో డేట్ అకామిడేట్ చేపిద్దామనే ప్రయత్నం. అంటే ఇప్పుడు నువ్వు సంక్రాంతికి ఐదు సినిమాలు ఉంటాయి, ఏ సినిమాకు ముందు అడ్వాన్స్ టికెట్ బుక్ చేసుకుంటావు? న్యాచురల్గా అది మన లైఫ్లో ఉండేదే. ఇప్పుడు ఎగ్జైట్మెంట్ దేనికి ఉంటే దాని ప్రకారమే థియేటర్స్ ఓనర్స్ కూడా కోరుకుంటారు, వాళ్ళ థియేటర్లు ఫుల్ ఉండాలనుకుంటారు. సో అందరికీ న్యాయం జరుగుతుంది, పెద్దవాళ్ళకి పెద్ద రేంజ్లో జరుగుతుంది, చిన్నవాళ్ళకి చిన్న రేంజ్లో జరుగుతుంది. అది ఎట్లా ఉంటుందంటే అదే మళ్ళీ మీరు కాంట్రవర్షియల్కి మెల్లిగా డ్రైవ్ చేస్తున్నారు. నేను ఈరోజు హనుమాన్ డైరెక్టర్ కూడా ప్రశాంత్ వర్మ వచ్చి కలిసి వెళ్ళారు నన్ను, సార్ ఎలా చేస్తే బెటర్ అని. నా సీనియారిటీతో అడ్వైజ్ ఇస్తా, అడ్వైజ్ నాది వినెళ్తారు కానీ పాటిస్తారా లేదనేది అది వాళ్ళు ఇష్టం. సో అన్ని సినిమాలకు న్యాయం ఎప్పటికీ జరగదు, ఎవరో ఒకరికి అన్యాయంగా
ఎవరో ఒకరికి తక్కువ థియేటర్లు పడతాయి. నిజంగా సినిమాల విషయం ఉందనుకో, సంక్రాంతి తర్వాత ఆ సినిమానే పైకి వెళ్తుంది. సో ఇది మీరు మీరు హిస్టరీ చూసుకుంటే ఎప్పుడు అలాగే జరిగేది. ఐదుగురు రాకుండా ఉంటే బాగుంటుంది అనేది మా పెద్దలందరి ఆలోచన. దానికి అందరిని పిలిచి మాట్లాడాలి. వీఆర్ వెయిటింగ్, ఒక్కరి దాంట్లోకి జరిగినా ఇంకొకళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అలా ఎప్పుడు చెప్పలేం. తప్పకుండా అంటే మళ్ళీ టార్గెట్ చేసినట్టు కదా, అవకాశం ఉంటే వెనుకకి వెళ్ళండి. ఎవరిది వాళ్ళకు క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, వాళ్ళ అవకాశాన్ని బట్టి. నైజాం ఒకటే కాదమ్మా, ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. యాప్ నైజాం మీద పడతారు ఎందుకు? ఆంధ్రప్రదేశ్ లేదా? ఆంధ్రప్రదేశ్లో కూడా దొరకాలి కదా అన్ని థియేటర్లు. ఇప్పుడు ఒక సెంటర్లో ఆంధ్రప్రదేశ్లో మూడు థియేటర్లు ఉంటాయి. ఐదు సినిమాలు వస్తే మూడే కదా పడతాయి, రెండు పడవు. ఎప్పుడు నైజాంలో నేను కనిపిస్తాను కాబట్టి నా మీద ఫోకస్ చేసేస్తారు. ఏకండల అందరికీ జరుగుతాయి, ఎలా కంఫర్టబుల్గా ఉంటే. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాం, నాకు అవసరం లేదుగా ఛాంబర్లో లీడ్ చేసి ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక్కరు వెనుకకి వెళ్ళారనుకో కనీసం నాలుగు సినిమాలకు కంఫర్ట్ అవుతుంది, కింద ఉన్న సినిమాలకు కంఫర్ట్ అవుతుంది. ఆ ఒక్క సినిమా మీరు ఏదని చెప్తారు రావు గారు, ఎందుకంటే మీ మాట చెల్లుతుంది. అసలు ఎవరైనా మళ్ళీ అలా అనకండి సార్, ఇమ్మీడియట్లీ ఏం చేస్తాడు ఇక దిల్రాజు గారి సినిమాని రావద్దన్నారంట, హెడ్లైన్స్ మీరే పెడతారు. నేను అందుకే ఎవరికి చెప్పదలుచుకోలేదు. మేము మీటింగ్ స్టార్ట్ అయ్యేకంటే ముందు అనుకున్నది అది, ఎవరికి మనం చెప్పకూడదు, వాళ్ళ ఇష్టం. ప్రపోజల్గా అందరికీ పెడదాము, ఎవరు వెనుకకి వెళ్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా బెనిఫిట్ అయ్యేలాగే. అవును సార్, ఇప్పుడు మీరు ఎవరన్నా వెనుకకి వెళ్తే వాళ్ళకు బెనిఫిట్ అయ్యేలాగా వాళ్ళకి సోలో డేట్ ఇప్పిద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఒకటే సినిమా వచ్చినప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అదే ఆ సినిమా ఏ సినిమా కావచ్చు సార్, అది మనకు తెలియదు. అందరికీ చెప్పాము, అందరికీ ప్రపోజల్ ఇది. అదే 26th రావచ్చు, 26 జనవరి ఖాళీ, September 2nd ఖాళీ, March 7th ప్రస్తుతానికి ఇంకా ఖాళీగానే కనిపిస్తుంది. వెనకాల ఇన్ని ఖాళీ డేట్స్ ఉన్నాయి, లేకని కాదు. సరే, మన ప్రియారిటీ. నేను మీ అందరికి ఓపికగా సమాధానం ఇస్తాను. మనం హిస్టరీలోకి వెళ్దామా? త్రిబులారు 3 నెలలు 6 నెలలు పోస్ట్ పోనేది, ఆగలేదా? సలారు పోస్ట్ పోనేది, ఇరగదీస్తుందా లేదా? జనాలు రెడీగా ఉంటారు. అసలు అది మన అపోహ, ఇలా చేసాము అలా రాదేమో, ఇలా రాదేమో. సినిమా మనం ఇచ్చే కాంటెంట్లో విషయం ఉందనుకో, టీజర్లో ట్రైలర్లో వాళ్ళు రెడీగా ఉంటారు. సోలోగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, అడ్వాంటేజ్ కదా, ఆప్షన్ ఉండదు వాళ్ళకి. సార్, అంటే గుంటూరు కారం లాంటి బిగ్ బడ్జెట్ మూవీకి సోలో రిలీజ్ అయితేనే మేబీ డిస్ట్రిబ్యూటర్లకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు, అదంతవరకు కరెక్ట్? సంక్రాంతికి ఎప్పటికీ చరిత్ర అది, 3 నుంచి 4 సినిమాలు రావాల్సిందే. ఇప్పుడు 5 ఉన్నాయి కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం. డబ్బింగ్ సినిమాలు ప్రియారిటీ, ముందు మనదానికే దిక్కు లేదంటే ఇప్పుడు డబ్బింగ్ వరకు ఎవరు ఆలోచిస్తారు? ఫైటింగ్ అని ఏం చేస్తాం ఇప్పుడు? తెలుగులో ఇన్ని సినిమాలు వస్తున్నప్పుడు ఏం చేయలేం కదా. తెలుగు సినిమాలకు ముందు థియేటర్ తర్వాత ఏమైనా ఉంటే వేసుకుంటాం. అంటే ఇప్పుడు అట్లా చేయలేము, ఎందుకంటే ఇప్పుడు సైంధవ ఉంది, అలా December 21 సలార్ జరగడం వల్ల హాయినాన December 7th వెళ్ళాడు, సైంధవ సంక్రాంతికి చేసుకున్నాడు. సో ఒక మూమెంట్ వల్ల రెండు మూడు సినిమాలు చేంజ్ అయిపోయాయి. సో ఇక్కడ అలాంటిది ఈ ఆర్డర్లోనే మీరు రిలీజ్ చేయండి, మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టలేము. ఎందుకంటే వాళ్ళ డబ్బు ఎలా రికవర్ చేసుకోవాలి అనేది ప్రొడ్యూసర్కు టార్గెట్ ఉంటుంది కాబట్టి ఎవరిని మేము రిస్ట్రిక్ట్ చేయలేము. అది రేపు ఫోన్లో చెప్తాను ఒకసారి క్యాలిక్యులేషన్. కాదమ్మా, నేనేమన్నా కంప్యూటర్ ఆ లక్ష్మి అడగగానే చెప్పడానికి, ఇప్పుడు మీ తాకిడిని తట్టుకోవడానికే నేను ఆలోచించాల్సి వస్తుంది, ఏమడుగుతున్నారు ఏం చెప్పాలని. సార్, అంటే ఒకటి మొన్న ఒక న్యూస్ వచ్చింది, గేమ్ చేంజర్ సెప్టెంబర్ ఏదో రిలీజ్ చేస్తానని మీరు ఎవరితో చెప్పి మీరే అన్నట్టుగా. మళ్ళీ నువ్వు సంక్రాంతికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయావా? వెరీ లక్కీ, ముందు డిసెంబర్ చాలా హెల్దీగా ఉంది, జనవరి కూడా ఇలాగే ఉండాలి. యానిమల్, ఆయనాన్న, సలారు కమర్షియల్గా అన్ని సూపర్ హిట్స్ వచ్చాయి ఈ మంత్. సో నెక్స్ట్ మంత్ కూడా సంక్రాంతికి వచ్చే సినిమాలు ఎక్స్ట్రాడినరీ హిట్స్ అవుతే మనకు థియేటర్స్కి జనాలు ఎలా అయితే వస్తున్నారో నెక్స్ట్ మంత్కి ఉపయోగపడుతుంది. విష్, సంక్రాంతికి వచ్చే సినిమాలు మ్యాక్సిమం హిట్ కావాలి, అది కోరుకోవాలి. థ్యాంక్.
జరగదు, ప్రతి మీటింగ్లో జరగదు. నిర్ణయాలు ఏం జరగవు. నిర్ణయాలు ఏంటి, ఉన్న సిచ్యువేషన్ అయింది. నాలుగు నెలలు అద్భుతాలు చేయడానికి ఏమన్నా నేను సీఎంనా? కాదుగా, నేను సంతకం పెట్టగానే జరగడానికి. నేను జస్ట్ ఛాంబర్ ప్రెసిడెంట్. జరిగిన నాలుగు మీటింగ్లు హెల్దీగా జరిగాయి. సార్, మీరు మామూలుగా మీ హ్యూమిలిటీతోనో లేకపోతే మీ సంస్కారంతోనో నేను ఎవడు దిల్ రాజు ఏమైనా సీఎం అని మాట్లాడుతున్నారు, కానీ బట్ సినిమా ఇండస్ట్రీలో ఏ ఆఫీస్కి వెళ్ళినా దిల్ రాజు గారు ఏమన్నారు, దిల్ రాజు గారు ఏం అనబోతున్నారు, దిల్ రాజు గారు ఏం అనొచ్చు, దిల్ రాజు గారు ఏమంటే మనం ఏ రకంగా ముందుకెళ్ళచ్చు, ఇలాంటి వాటి మీదే చర్చలు జరుగుతున్నాయి. వాటికి మేము ప్రత్యక్ష సాక్షులు. నన్ను ఇప్పుడు 43K ఎక్కిచ్చేసాడు. కాదని మనం ఏ జర్నలిస్ట్? థ్యాంక్ యూ మీకు, మీ అందరికి నా పైన అంత రెస్పెక్ట్ గౌరవం ఉన్నందుకు థ్యాంక్ యూ. మీరు ఇందాక చెప్పిన దానిలో ఆగు జర్నలిస్ట్, ఆవిడ జర్నలిస్ట్ని అడిగారు మీరు, నువ్వు ఏ సినిమాకి ఎక్సైట్ అవుతావు టికెట్ తీసుకోవడానికి అని. వాళ్ళు ఎవడైనా సరే బిగ్ బడ్జెట్ పెద్ద హీరోలకే వెళ్తారు. అంటే ఈ మేరకి తక్కువ సినిమాలకి కొంచెం వెనక్కి జరగడానికి అవకాశం ఉంది. అలా ఉండదు. అంటే జనరల్గా మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నేను మన సలార్ ఉంది, నిద్రపోకుండా 1 గంటకు సినిమాకి వెళ్ళాలి శ్రీరాములకి. మనకి ఎక్సైట్మెంట్ ఉంది. సో పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమా చూసేయాలని యాంగ్జైటీ ఉంటుంది. సో దాని తర్వాత కూడా మంచి సినిమాలు చూస్తూనే ఉంటాం. సంక్రాంతికి ఒకటే సినిమా కాదు, 4 సినిమాలు ఆడతాయి ఒక్కొక్క ఇయర్. 4 సినిమాలు సూపర్ హిట్లు అయినాయి, హిట్లు సూపర్ హిట్లు అయిన ఇయర్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ దేనికి వెళ్తాము, దేనికి క్రౌడ్ పుల్లింగ్ ఉంటుంది, దేనికి టికెట్ల డిమాండ్ ఉంటుంది, దాన్ని బట్టే థియేటర్లు ఫైనల్ అవుతూ ఉంటాయి. అది మీ స్టోరీ, నా స్టోరీ కాదు. నాకు తెలియని స్టోరీ కొత్తగా చెప్తున్నా. ఎక్కడ దాదాపు 60 crores ప్లస్ ఉంది గ్రాస్. ఇందాక అన్నాను కదా, ఏ సినిమాకు నువ్వు డిమాండ్కి వెళ్తావు? ఆన్సర్, ఏ సినిమా నువ్వు డిమాండ్కి వెళ్ళాలనుకున్న సినిమాకి టికెట్ రేట్ పెడుతుంది. వేరే పెడితే అమ్మా ఆగమ్మా నెక్స్ట్ వీక్ చూస్తామండి. సార్, మీరు కాంట్రవర్సీగా ఎలా మూవీ నేమ్స్ చెప్పరో మేము కూడా అలాగే చెప్పాం సార్. రెవెన్యూ చూడటానికి కాస్ట్ పెరుగుతుంది కదా. మీరు నన్ను అడుగుతారేంటి సార్, మీ నాకేం సంబంధం? ఛాంబర్ కాదు, ఇండివిజువల్గా ప్రొడ్యూసర్ పెద్ద సినిమా బడ్జెట్లు అయినప్పుడు టికెట్ రేట్ అడుగుతారు, పెంచుతారు, అలాగే పెరుగుతాయి. అన్ని సినిమాలకు కాదు కదా. అది ఆనవాయితీ కదా. ఇవాళ కొత్త ఏంది మారమంటే మారదు కదా, ఆనవాయితీ జరుగుతూనే ఉంది కదా. గవర్నమెంట్ ఇస్తే పెరుగుద్ది. 2 స్టేట్స్కి ఇచ్చారుగా సలార్కి. అలాగే పెద్ద సినిమాలకు పెద్ద బడ్జెట్ ఉన్నప్పుడు రెవెన్యూస్ మీద పెరుగుతూ ఉంటాయి. 3 వారాలు అయిపోయింది కదా, 3 వారాలు రెవెన్యూ రావడం ఈ రోజుల మహా అద్భుతం. మళ్ళీ తర్వాత సలార్కి ఆప్షన్ ఉండాలి కదా. సలార్కి 3 వీక్స్కు మళ్ళీ సంక్రాంతి సినిమాలు ఉంటాయి కదా. వెయిటింగ్, మా మినిస్టర్ గారు వెంకటరెడ్డి గారు చెప్తున్నారు, అపాయింట్మెంట్ తీసుకొని అప్పుడే. ఏం లేదు, ఫస్ట్ అంటే గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఇండస్ట్రీ నుంచి వారిని వెళ్ళి కలిసి సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకోమన్నాము. తీసుకుంటే అప్పుడు ఇండస్ట్రీకి ఉన్న ఏంటి అనేది సీఎం గారికి చెప్పినప్పుడు సీఎం గారు మంత్రి గారు మాట్లాడుకొని ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా డిస్కస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.